సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం మా మీ ము మే మో టూ టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వీరికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది కానీ తల్లిదండ్రులను అన్నదమ్ములతో స్వల్పమైన విభేదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమంలో స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతన వాహనాల క్రయ విక్రయాల మధ్య భేదాభిప్రాయాలు అధికంగా మెండుగా ఉన్నాయి తస్మా జాగ్రత్త భాగ్యస్థానంలో రవి బుధ గురు రాహు సంచార స్థితి చతుర్గ్రహ కూటమి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇసరైన సరైన సమయం కాదు పార్ట్నర్షిప్ వ్య వ్యవహార కార్యక్రమం చేసేటప్పుడు ఒంటెద్దు పోకడకు ఇది అంత ఇది పెద్దగా సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ మీ మాటకు అనేక మంది ఎదురు చెప్తున్నారు అన్నట్లయితే మీ జాతకంలో గురువు యొక్క బలం తగ్గిందని చెప్పి గమనించగలగాలి అలాంటి కాల సమయంలో బృహస్పతి కల్పవృక్ష దేవతను గృహంలో కానీ కారులో కానీ ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కర్మాగారాల్లో కానీ ఉంచుకున్నట్లయితే మళ్ళీ మీకు అంత సజావుగా ఉండడం మీ మాటకు ఎదురు లేకుండా ఉండడం మీరు ఏదైతే చెప్తున్నారో అది వేదంగా శాసనంగా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి రాజస్థాన్లో శుక్రుడు ఉండడం వల్ల భూములు షేర్లు క్రయ విక్రయాలు యోగదకం లాభస్థానంలో కుజుడు చేయడం వల్ల షేర్లు భూములు వస్త్రాలు ఆభరణాలు సంపాదిస్తూ చరాస్తులలో అపార సంపన్నులకు మీరు కేంద్ర బిందులు అవబోతున్నారని చెప్పి గమనించాలి